హాయ్ అండి, నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతాస్ కిచెన్ అండ్ బ్యూటీ. ఈరోజు మటన్ లెగ్స్, మటన్ పాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టుకుని అందులో 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో 1 కప్పు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. మనం ఇక్కడ మటన్ లెగ్స్ని చక్కగా కాల్చుకుని తర్వాత పసుపు వేసుకుని వాష్ చేసుకోవాలండి. ఇక్కడ గ్రీన్ చిల్లీస్ 4 కట్ చేసుకుని వేసుకోండి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. కాస్త వేగాక అందులోకి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రోట్లో దంచుకోండి, కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. కాస్త ఫ్రై చేసుకోండి. ఈ గోట్ లెగ్స్లో కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి, హెల్దీగా ఉంటారు. సంగటిలోకి, ఇడ్లీ దోశలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని సింపుల్గా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోండి. తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసి ఉంచుకున్న గోట్ లెగ్స్ని అందులోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక మూత క్లోజ్ చేసుకుని 5 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత 1 కప్పు టమోటాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. కాస్త కలుపుకోండి మొత్తం కలిసేలాగా. తర్వాత మూత ఉంచి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి 5 to 7 మినిట్స్, అంటే టమోటాలు మెత్తబడేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత 3 స్పూన్లు కారం యాడ్ చేసుకోండి. మొత్తాన్ని మరొకసారి కలుపుకోండి. కాసేపు కలుపుకున్న తర్వాత మొత్తం కలిసాక మళ్ళీ మూత ఉంచి కుక్ చేసుకోండి. ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, చక్కగా గ్రేవీ తయారైంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే 4కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకు కొంచెం గ్రేవీ కోసం వాటర్ని 3 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి. 3 కప్పుల నీళ్ళు యాడ్ చేసుకొని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలిసేలాగా కలుపుకోండి. ఈ స్టేజ్లో మీకు ఉప్పు కారం ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇంకా కావాలంటే ఎక్స్ట్రాగా కూడా 3 విజిల్స్ పెట్టుకోవచ్చు. 6 విజిల్స్ సరిపోతుందండి. చూడండి, ప్రెషర్ అంతా వెళ్ళిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, చక్కగా కుక్ అయింది, కర్రీ బాగా ప్రిపేర్ అయింది. మళ్ళీ మనం ఫ్లేమ్ ఆన్ చేసుకుని కాసేపు ఉడికించుకుందాం. కాసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూను గరం మసాలా పౌడర్ యాడ్ చేయండి, 2 స్పూన్లు ధనియాల పౌడర్ యాడ్ చేయండి. యాడ్ చేసి చక్కగా కలుపుకోండి. కర్రీ మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుందండి. కలుపుకున్న తర్వాత కొత్తిమీరని కాస్త యాడ్ చేసుకోండి. మొత్తాన్ని కలుపుకోండి. అంతేనండి, టేస్టీ టేస్టీ సింపుల్ అండ్ ఈజీ మటన్ పాయ రెడీ. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేయండి. మీరు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలండి. మరొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.